ఇన్వెస్టిగేషన్ వ్యవహారం ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించాలని నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పి అంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకైతే వెలికి తీయడం జరగలేదో అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఇవాళ అందులో ప్రధాన పాత్రదారుడైనటువంటి రాధాకిషన్ రావు తోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేపించడం జరిగింది. మరి ఎవరెవరి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణం చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డు చేపించడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింపు చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియదు కాదు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో, దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరం కెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5-6 మాసాలు గడుస్తుంది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ తోని దాన్ని విచారణ చేపించడమే కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. వీళ్ళ సంబంధిత వ్యవహారంపై చర్యలు తీసుకోబోయే ముందు వాస్తవానికి అనుగుణంగా ఏదైతుందో చర్యలు ఉండాలన్నట్టు భావన తలంపుతో న్యాయ విచారణ ఆదేశపై చర్య జరిగింది. న్యాయ విచారణ నిష్పక్షపాతంగా ఉంటుంది, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఏదైతుందో మనకు ఆస్కారం ఉంటుందనే భావనతోని జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పై చర్యలు ఇంకా నాకు అర్థమే కాదని చెప్పి అంటున్నాను. నువ్వు ఎంతవరకు సిబిఐని ఏదైతుందో ఇలా భారతీయ జనతా పార్టీ ఒక వాళ్ళ ఏజెన్సీగా మరచుకోనట్టు ఒక భావనతోని ఏమన్నట్టే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేను ఆపాదించాలి, లొంగ తీసుకోవాలి, పార్టీలో కలుపుకోవాలి అంటే వాస్తవాన్ని గమనించాలని చెప్పి అంటున్నాను. ఇలా మీరు కేసీఆర్ ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గానీ కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని చెప్పి అంటున్నాను. కేసీఆర్ నిండా పురుగబోయిండు అందులో, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పురుగబోయిండు. ఆయన కాపాడడం మీ తరం కాదు కదా, ఇప్పుడు తరం కాదు అని చెప్పి అంటున్నాను. కేసీఆరే కాదు, ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరు ఉన్నా కానీ అందరినీ వెలికి తినదొద్దని చెప్పి అంటున్నాను. దయచేసి ఏదైతున్నదో మీరు బిఎల్ సంతోష్ 2 సంవత్సరాలు గడిచిందయ్యా, 2 సంవత్సరాలకి వెళ్ళేదిందో నువ్వు ఎప్పుడైతే కేసీఆర్ గారు బిఎల్ సంతోష్ కుట్రపూరితంగా నేరంలో ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేసిన చెప్పని మీరు భావిస్తున్నారో, మరి ఎందుకు దాన్ని నిలువరింప చేయలేకపోయారు, ఎందుకు వాస్తవాలు వెలికి తీయలేకపోయారు? అంటే మీ సమర్థత ఎంత కనబడుతుంది కదా. ఇవాళ ఏదైతున్నదో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సమర్థత ఎంత అనేది కనబడుతుందని చెప్పి అంటున్నా. స్వయంగా మీ అధినాయకుణ్ణి కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం జరిగింది కుట్రపూరితంగా చెప్పని మీరు ఎప్పుడైతే భావిస్తున్నారో ఆ కుట్రలు ఛేదించి వాస్తవాలు వెలికి తీసే మరి ఇంతవరకు ఏదైతుందో మరి ఏ విధంగా ఫలితం కనపరచలేదని చెప్పి అంటున్నా. ఇది భారతీయ జనతా పార్టీ సమర్థతకు ప్రతీక అని చెప్పి అంటున్నా. వాళ్ళు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. దయచేసి ఏదైతుందో ప్రత్యర్థి మిత్రులు అన్నట్టు ఏదైతుందో రాజకీయంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఏ స్థాయిలో ప్రత్యర్థిగా భావిస్తామో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కూడా రాష్ట్ర స్థాయిలో అదే స్థాయిలో మేము ప్రత్యర్థి భావిస్తామని చెప్పంటాం. మీరు నిన్న పోరాటం ఏదైతుందో బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి సమదృష్టితో మేము ఎన్నికల్లో ఎదుర్కోవడం జరిగింది. కానీ ఆ 2 రాజకీయ పార్టీ కుట్రపూరితంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేక బీఆర్ఎస్ ఎట్లా నిర్వీర్యం అయిపోతుంది రాష్ట్రంలో, బీఆర్ఎస్ ఎట్లా రాష్ట్రం నిర్వీర్యం కాబోతుంది, జాతీయ స్థాయిలో ఎన్నడైనా మీకు అండగా నిలబడతామన్నట్టు భావన తలంపునిచ్చి కేసీఆర్ ను లొంగ తీసుకొని బీఆర్ఎస్ ఏదైతుందో బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది, బీఆర్ఎస్ ను బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. దాని ప్రతీక ఏదైతుందో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ నుండి కేసీఆర్ ను రక్షించబడే విధంగా ఈ కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చిందని చెప్పంటారు. మీరు ఎన్ని చేసినా గానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పకుండా గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఫిక్స్అప్ కాకుండా ఉండడు, 100% ఆయనే గాని దానికి సంబంధించిన వ్యక్తులు ఎంత పెద్దవారైనా గానీ అందులో ఫిక్స్అప్ చేయడం దొరుకుతాయి. ఎందుకంటే బికాస్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ హావ్ బీన్ ఆల్రెడీ రికార్డెడ్ కాబట్టి తప్పకుండా వాళ్ళు శిక్షించబడతారు. దయచేసి ఇప్పటికైనా బీజేపీ మీరు డ్రామాలు కట్టిపెట్టండి, అని చెప్పి అంటున్నా. యావత్ రాష్ట్ర ప్రజానికి గమనిస్తున్నారు ఇవాళ వాస్తవాలు ఏంటనేది 4 ఉద్రిద బయటకు వస్తుంది, ఏ పార్టీ ఏంటి అనేది 4 ఉద్రిద బయటకు వస్తుంది. ఈ డ్రామాలు కట్టిపెట్టండి అని చెప్పని హెచ్చరిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని మేము అనటం లేదు,
వాళ్ళకి బాధ్యతను వాళ్ళు చర్యలు తీసుకోండి. మేము అయితే అడ్డుకోవటం లేదు కదా. మేము సమగ్ర విచారణ సమర్థవంతంగా రాష్ట్రపతి చేస్తున్నది, సమర్థ విచారణ సమర్థవంతంగా రాష్ట్రపతి చేస్తున్నది. ఇవాళ ఏదైతే మీరు ఏ సిబిఐ విచారణ చెప్పని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళు కనీసం ఈ అంశాలు వెలుగులోకి వచ్చేంత వరకు దానిపై నోరెత్తలేదు, పల్లెత్తు దాని గురించి మాట్లాడలేదు అని చెప్పంటున్నా. ఈ అంశాన్ని తెరపై పట్టుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రపతి విచారణ అధికారులు, వాస్తవాలు వెలికి తీసింది రాష్ట్రపతి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని చెప్పంటున్నాను. ఇది కేవలం కేసీఆర్ బెయిలౌట్ చేయడానికి నేరం కెళ్ళి వాళ్ళు ఎప్పటికీ ఈ అంశాలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారే. ఇవాళ ఏమంటున్నా, జ్యుడిషియల్ ఎంక్వైరీ మించినటువంటి ఒక పారదర్శకత, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి అటువంటి ఏజెన్సీ ఇది లేదు. ఇవాళ ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో జరిగిన మిస్డీడ్స్, కాళేశ్వర ప్రాజెక్ట్ కానీ భగీరథ కానీ ఏదైనా కానివ్వండి చెప్పంటున్నా, ఆ మిస్డీడ్స్ అవినీతి ఆస్కారాలు ఉన్నట్టు ఒక అంశాలు అన్నింటిపైన ఏదైతుందో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబడుతుందని చెప్పని తెలియజెప్పడానికి ఏదైతుందో ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ ఆదేశింపజేయడం జరిగింది. దానికి కరుణ ముందుకు పోతున్నాం. ఇట్స్ నాట్ ఫార్ అవే. త్వరలో ఏదైతుందో వాస్తవాలు వెలికి రాబోతున్నాయి. సంబంధించిన బాధ్యులపై ఏదైతుందో మరి వాళ్ళు తప్పకుండా నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ భారత శిక్షాస్మృతి అనేది అందరికీ సమాన స్థాయిలో ఉంటుంది. ఈ ఈ ఈ అవినీతి అవకతవకలు బాధ్యులైనటువంటి వారందరూ కూడా, వాళ్ళు ఎవరైనా కానీ గత ప్రభుత్వ హయాంలో బాధ్యత నిర్వర్తించిన ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరు కూడా ఈ నేరం ఎదుర్కోవాల్సిందే. చూద్దాం, దాట్స్ గవర్నమెంట్ విల్ టేక్ డిసిషన్. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది దే హావ్ టు గివ్ ది రిపోర్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళు నోటీసెస్ ఇష్యూ చేశారు. సంబంధిత దానిపై వివరాలు ఎవరివరి ఏమేమి ఉన్నా కానీ అవన్నీ వివరాలు సమర్పించబడే విధంగా అట్లాగే డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళు నోటీసెస్ జారీ చేసిండ్రు. వాటి తదుపరి ఏదైతే ఉందో డెఫినెట్లీ దే విల్ ప్రొసీడ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్, ఐ థింక్ రిపోర్ట్ విల్ కమ్.